నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. అధునాతన సాంకేతికను ఉపయోగించి రహదారుల నిర్వహణకు రోడ్డు రన్నర్ వాహనం ద్వారా అంచనాలు వేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు గేట్ వద్ద రోడ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సెన్సార్ ద్వారా పనిచేసే రోడ్డు రన్నర్ వాహనాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రోడ్డు రన్నర్ వాహనం పనిచేసే విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, నెల్లూరును సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకునే క్రమంలో భాగంగానే అధునాతన సాంకేతికను వినియోగించి రోడ్డు రన్నర్ వాహనాన్ని తీసుకున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోడ్లలో ఏర్పడిన గుంతలను గుర్తించడంతో పాటు ఎలా వర్క్ చేయాలో, ఏ మేరకు ముడిసరుకును వినియోగించుకోవాలో తెలుస్తుందన్నారు. అదేవిధంగా క్లీన్ పోస్టర్ సిటీని తీర్చిదిద్దాలని కమిషనర్ ను ఆదేశించారు. నగరంలో ఎక్కడా కూడా పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ, రోడ్డు రన్నర్ వాహన ఇంజనీర్లు, టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు అండి. మీ అందరికీ తెలిసిందే, ఈ వర్షాలు వచ్చినప్పుడు వర్షాల వల్ల పాట్ హోల్స్ పట్టడం, రోడ్డు దెబ్బతినడం జరుగుతుంది. అయితే అంతకుముందు ఏంటంటే ఇంజనీర్లు దాన్ని యాక్చువల్గా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, ఫిజికల్గా చూసి ఆ గుంటలు ఎక్కడ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ కాంక్రీట్ వేయాలా, దాంట్లో ఎంత క్వాంటిటీ తార్ వేయాలా, అవన్నీ ఎస్టిమేట్ చేసేవాడు. ఇప్పుడైతే రోడ్డు రన్నర్ని ఇలాంటి ఎక్విప్మెంట్ వచ్చినాయి. యాక్చువల్ నేషనల్ హైవేలు బాగా వాడుతున్నారు దీన్ని. ఎక్కడెక్కడ పాట్ హోల్స్ ఉన్నాయో ఇదే కంప్యూటరైజ్ సెన్సార్ ద్వారా యాక్చువల్గా ఏంటంటే ఐడెంటిఫై చేసి మొత్తం ఒక 200 కిలోమీటర్ల సిటీ ఉందనుకోండి, 200 కిలోమీటర్లు ఏ ఏరియాలో ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వేయాలి, లేదా ఎంత వాల్యూమ్ ఆఫ్ బీటీ రోడ్ వేయాలి అనే క్లారిటీ పూర్తిగా సైంటిఫిక్ ఇస్తుంది. దాన్ని బట్టి అధికారులు ఎస్టిమేట్ చేయడం ముందుకు పోతుంది. దాన్ని యాక్చువల్గా ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ట్రయల్ కింద పిలిపించాం. అంతకుముందు కూడా చేసాం ట్రయల్స్, 2014-19 దాకా కొన్ని మున్సిపాలిటీస్ చేసాం. ఈరోజు ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీలో దాని ట్రయల్ కింద చేయమని 4-5 రోజుల్లో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న గుంటలన్నింటినీ ఆ సెన్సార్ ద్వారా ఈ ట్రయల్ ఏంటారు రోడర్ అనేది ఎస్టిమేషన్ చేస్తుంది. ఇవ్వగానే టెండర్లు పిలిచి యాక్చువల్గా ఆ గుంటలన్నీ కంప్లీట్గా ఉడ్చడం, అది కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏమవుతుందంటే పార్ట్ హోల్స్ గుంటలు పెడితే ఆ గుంటలు పోచడంలో మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్లు అవుతున్నాయి. అధికారులు వచ్చిలో అటెంటెడ్ చేయటం వల్ల, కాంట్రాక్టర్లు చేయటం అటెంటెడ్ చేయటం వల్ల అవి మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ అవుతున్నాయి. అలా కాకుండా గతంలో రోడ్డు ఎలా ఉండిందో గుంటలు పడకముందు అదేవిధంగా ఉండాలని యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశించాను. కాంట్రాక్టర్లు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పాను. దాని మీద యాక్చువల్గా ఒక సైంటిఫిక్గా చేస్తానే దాంతో ఈ రోడ్డు రన్నర్ పిలిపించాను. వాడు యాక్చువల్గా వాడు స్టార్ట్ చేస్తారు. 4-5 డేస్లో రిపోర్ట్ కమిషన్కి ఇస్తారు. ఇవ్వగానే టెండర్ పిలిచి ఇమీడియట్గా ఈ రోడ్లన్నింటినీ కంప్లీట్ చేయడం, 54 డివిజన్లో కంప్లీట్ చేసి జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇది మోడల్ సిటీగా చేసిన దాంట్లో ఇవన్నీ భాగం. దీనివల్ల ఏంటంటే కాంక్రీట్ వాల్యూమ్ కూడా హెచ్చు తగ్గులు ఉండదు. ఎన్ని క్యూబిక్ మీటర్లు వేయాలంటే ఎగ్జాక్ట్గా అన్ని క్యూబిక్ మీటర్లు ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి కూడా వేస్టేజ్ అని ఉండదు. ఆ విధంగా యాక్చువల్గా ఇది చేస్తూ పోతున్నాను అని ప్రజలందరూ తెలియజేస్తాను. ఒక్కటే ప్రజలు చెప్పారు, అందరూ కొద్దిగా ఓపికగా ఉండండి, అన్నీ చేస్తాం, ఫండ్స్ని సమకూరుస్తున్నాం, సమకూర్చి అన్నీ చేయటం జరుగుతుంది. అంతేకాని వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా నారాయణ సార్ ఉండడు, నారాయణ సార్ రాడు, నారాయణ సార్ ఒకడు. నేను మున్సిపల్ మంత్రిని, ఫ్లడ్స్ వచ్చినాయి, 21 రోజులు కదల్లా, 21 రోజులు నీళ్ళలో ఉన్నాం. 11 రోజులకు 33 వార్డులలో 29 వార్డులు పూర్తయినా 4 వార్డులు 21 రోజులు పట్టింది. అది బాధ్యత.
అది అదైనా విజయవాడ అయినా నెల్లూరు అయినా అన్ని అయినట్టుగా నేను మంత్రిని. కానీ దాన్ని బేస్ చేసుకొని అక్కడక్కడ కామెంట్స్ మొదలుపెట్టారు. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, అన్ని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఈ 5 సంవత్సరాల్లో నెల్లూరు ప్రజలు ఏదైతే కళ్ళగంటున్నారో, మేము చెప్పిన మాటకి, ఎలక్షన్ చెప్పిన మాటకి కళ్ళగంటుంటారు, ఖచ్చితంగా చేస్తారని, ఖచ్చితంగా ఏమి నెరవేరుస్తామని అందరికీ తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత నెల్లూరులో పోస్టల్ ఫ్రీ పోస్టల్ సిటీ, ఎక్కడ పోస్టల్ అంటించద్దని అందరూ రిక్వెస్ట్ చేస్తుందా, ఎక్కడ పోస్ట్ అంటించినా ఇమీడియట్గా తీసేయమని ఆదేశించాను. పోస్ట్ అంటించిన వెంటనే తీసేయండి, ఉంచొద్దు. ఫ్లెక్సీలు కూడా అంటే పొలిటికల్లీ ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా 48 గంటలు ఉంచమన్నా, 48 గంటల తర్వాత ఫ్లెక్సీలు తీసేయమన్నా. నేను మార్నింగే చూసే ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది, ఇంకా ఉందో లేదో తెలీదు, ఉదయాన్నే కమిషనర్ గారు చెప్పారు ఫస్ట్ నా ఫ్లెక్సీ తీసేయమని. మున్సిపల్ ఆఫీస్ దగ్గర 2 ఫ్లెక్సీలు పెట్టిండారు, అవి 2 తీసేయమని చెప్పి ఫస్ట్ నాయి తీసేయండి తర్వాత మిగతా వాళ్ళు తీసేయమని. నేను మళ్ళీ కూడా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, ఫ్లెక్సీలు లేకుంటే సిటీ అందంగా వస్తుంది. నేను అనేక సిటీలు చూసా దేశంలో, సింగపూర్, మలేషియా, రష్యా, అష్కాబాద్ అలాంటి ఎక్కడ పోస్టులు ఉండవు, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కటి చెట్లు, గ్రీనరీ, రోడ్లు, డివైడర్లు. అలాంటి సిటీ చేయాలని నెల్లూరు నేను అనుకుంటున్నాను, అందువల్ల సహకరించండి. పొలిటికల్గా ఒక నాయకుడు వచ్చినప్పుడు పెడతారు, దానికి కూడా నేను 48 అవర్స్ ఫ్లెక్సీ పెట్టిన 48 అవర్స్ తీసేయమన్నా, అవి కాకుండా వేరే ఫ్లెక్సీలు పెట్టి తీసేయమన్నా, వెంటనే ఎప్పుడు పెట్టిన వెంటనే తీసేయమన్నా, పోస్టర్లు అయితే ఇమీడియట్గా తీసేయమన్నా, దానికి అందరూ సహకరించాల్సింది కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరినీ, ఇదందరూ మీకోసం, మీ సిటీ కోసం, మీ కార్పొరేషన్ కోసం ఒక మంచి సిటీగా చేసుకుంటాం, అందరూ సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.